Audio. చచ్చిపోతున్నా సరే పండగగా ఉన్నది ఈరోజు మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్తాను ఈరోజు మీకు షాకింగ్ న్యూస్ చెప్తాను టీవీ ఛానల్లో ప్రతి ఛానల్లో బీబీసీలో కావచ్చు ప్రతి ఛానల్లో కావచ్చు ప్రపంచం మొత్తం మీద వరల్డ్ ప్రపంచం మొత్తం మీద ఇదిగో ఎంతమంది చనిపోయారు అని ఎప్పటికప్పుడు అప్డేట్స్ వచ్చేస్తూ ఉండే మనకి కదా. నేను అడుగుతాను, మనుషులు సుమారు 1,00,000,000 పైగా చనిపోయారండి ప్రపంచం మొత్తం మీద. 700 కోట్ల మందిలో 1,00,000,000 చనిపోయారు దీని వలన అండి, కరోనా వలన. నేను అడుగుతాను, 1,00,000,000 మనుషులు చనిపోయారు, కరోనా వచ్చి కుక్క చచ్చిపోయిందని పేపర్లో చదివామేటి? నేను మళ్ళీ అడుగుతున్నాను, సరిగ్గా అన్నారా లేదా? కరోనా వచ్చి కుక్క చచ్చిపోయింది అని ఎవరైనా పేపర్లు అన్నారా? ఏమండి, 100 సార్లు శానిటైజర్ కొట్టుకుంటాం, ముక్కుకు మాస్క్ ఎట్టేసుకుంటాం, అవునా? ఎవరినైనా ముట్టుకున్నాం అంటే 10 సార్లు శానిటైజర్ కొట్టుకున్నాం, కుక్కేను కొట్టుకుంటుంది అండి. కరోనా టైంలో లాక్డౌన్ సమయంలో రెడ్ జోన్గా కొన్ని ఏరియాలు పెట్టారు. ఆ ఏరియాలో కుక్క వెళ్తుంది బయటకు వచ్చేస్తుంది, వెళ్తుంది బయటకు వచ్చేస్తుంది, మనుషులు మాత్రం అరెస్ట్ చేసేసారు. నేను అనుకున్నాను, కుక్కకు కూడా కరోనా రావాలి కదా, అది మనం గాలి పీల్చే గాలి అది పీరుస్తుంది, మనం పీల్చే గాలే అది పీరుస్తుంది, దానికి రాని కరోనా మనకి ఎందుకు వచ్చింది? ఇది ఒక పాయింట్ కదండి. ఇప్పుడు కుక్క వద్దండి, పిల్లి ఎలక, ఎలకలన్నీటికి కరోనా వచ్చినాయి అని ఏమన్నా న్యూస్ చదివామండి? ఇంకా గుండెల్లో రాయి పడిపోయి ఇంకో మాట చెప్పన, కోళ్ళన్నిటికి కరోనా వచ్చింది అన్నారు అనుకోండి, బెంగ తీసుకోరా? ఆదివారం ఒక మాసం ఎలాగండి అంటారంటారా? కోళ్ళకి రాని కరోనా, కుక్కలకి రాని కరోనా, పిల్లిలకి రాని కరోనా, బాతులకు రాని కరోనా, సీమలకు రాని కరోనా నీకెందుకు వచ్చింది? మనిషి ఏ మేధావికి అందని ప్రశ్న ఇది కదా. ప్రపంచంలో ఇన్ని కుక్కలు చచ్చిపోయినాయి, కుక్కలు కాదు మనుషులు చచ్చిపోయారు, అవెందుకు చాలేదు, నువ్వెందుకు చచ్చావు, దానికి రాని కరోనా నీకెందుకు వచ్చింది? ప్రియమైన దేవుని పిల్లలారా, నీకెందుకు వచ్చిందో బైబిల్లో దేవుడు అద్భుతమైనటువంటి మాట రాయించాడండి, అద్భుతమైన మాట రాయించాడు. ఒక భక్తుడు కళ్ళు నెత్తి మీదకి ఎక్కేసింది, ఒక భక్తుడికి డబ్బు విపరీతంగా వచ్చేస్తుంది. ఒక భక్తుడికి విపరీతమైన డబ్బుతో మదం ఎక్కేసి కళ్ళు నెత్తి మీదకి ఎక్కేసి ఏం చేస్తున్నాడో కూడా తెలియనటువంటి అజ్ఞానంలోకి వెళ్ళిపోయినటువంటి ఒక భక్తుడికి బుద్ధి చెబుతూ దేవుడు ఒక మాట అంటాడండి. ఏమంటాడో తెలుసా? నిన్ను చంపేస్తాను, నెత్తి మీదకి కళ్ళొచ్చిన నిన్ను చంపేస్తాను దేవుడు అంటున్నాడు మాట. ఏమన్నా తెలుసా? ఓ భక్తుడు అనుకుంటాడు, నా ప్రాణమా తిను, ఎంత తింటా, ఎంత తినేస్తా చెప్పు, నిజం చెప్పండి, ఎంత తినేస్తారండి, ఎంత తినేస్తారా? పొద్దున్న పులిహారం తెచ్చుకున్నాం, డేగిసడి తెచ్చుకున్నాం, వచ్చిన వాళ్ళు 30 మంది సరిపోయింది, పేకల వరకు తినేసాం, తినేసిన తర్వాత కొంచెం మిగిలింది, బాబు కొంచెం వేసుకోరా అంటే నేను వేసుకున్నానండి, సరిపడిగానే తింటాను, ఎక్కువ తిన్నానంటే వాంతులు అయిపోతాయి, నేను తిన్నాను అంటున్నాడు. ఎంత తినేస్తా? ఇప్పుడు
చిన్నప్పటి నుంచి ఎంత తినేసా చెప్పు. చిన్నప్పటి నుంచి నేను నాకు ఇంచుమించు 40 సంవత్సరాలు 41 అనుకుందాం. 41 సంవత్సరాలు ఈ వయసులో ఎన్ని బస్తాలు బియ్యం తినేసి ఉంటాను చెప్పండి. ఎన్ని చెరువులు నీళ్ళు తాగేసి ఉన్నాను చెప్పండి. అయినా ఎంత ఉన్నాను ఎదిగనా? 5 అడుగులే భూమికి చేరడే ఎదగను. పొద్దున తింటా మధ్యాహ్నం కాలి, మధ్యాహ్నం తింటా రాత్రి కాలి, రాత్రి తింటా పొద్దున మళ్ళీ గిన్నెచ్చుకుని రెడీ తిండికోలా. పొద్దున్నే లేవడం, టిఫిన్ ఉండేయడం, ఆ కొండలు కడిగేసుకోవడం, తర్వాత మళ్ళీ మధ్యాహ్నం కొండలు కడిగేసుకోవడం, తినేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం కొండలు కడిగేసుకోవడం. ఇదే పని మనకి. కొండలు కడుక్కోవడం, పడుకోవడం, కొండలు కడుక్కోవడం, పడుకోవడం, ఇదే పని. అందుకే వచ్చావా? పొద్దున్న తింటే మధ్యాహ్నం కాలి, మధ్యాహ్నం తింటే రాత్రి కాలి, రాత్రి తింటే మళ్ళీ గిన్నెచ్చుకుని రెడీ. మీరు ఆశ్చర్యపోయే ఒక మాట చెప్తాను, జాగ్రత్తగానండి. మీరు ఇప్పుడుకి వచ్చి నిన్నరు ఎన్నా సరే ఇలా చెప్పండ్రు నిజం. యేసుప్రభు వారు ఆకాశ పక్షులను చూడమన్నాడండి. ఎవరిని? ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూడమన్నాడండి. ప్రభు గారేమో ఒక రకంగా చూడమన్నాడండి. మనవలు కూడా చూశారండి. ఎలా చూశారు చెప్పమంటారా? ఆకాశంలో పక్షి ఎగురుతుంటే కింద మసాలా నూరుతుందో కాబట్టి. ఏమ్మా అని అడిగితే పక్షి ఎంత రుచిగా ఉంటుందండి. తిండి గోళ తిండి తిండి పిచ్చి ఉన్నవాడికి, డబ్బు పిచ్చి ఉన్నవాడికి, పబ్జీ పిచ్చి ఉన్నవాడికి, ప్రీపేర్ పిచ్చి ఉన్నవాడికి, సెల్ ఫోన్ పిచ్చి ఉన్నవాడికి, సీరియల్ పిచ్చి ఉన్నవాడికి, సినిమాలు పిచ్చి ఉన్నవాడికి ఎప్పటికీ బాగుపడ్డాడు. ఆడు బాగుపడ్డా ఉన్నవాడిని బాగుపడినాడు. అర్థమైందా? ఒక్కొక్కడికి ఒక పిచ్చి చూడండి. యవనస్తులు చూడండి, కొంతమంది సాయంత్రం అయ్యేసరికి ఎందుకో నా సెంటర్లోకి వచ్చి అలా రౌండ్ వేసి వెళ్ళిపోవాలి ఇంటికి, లేకపోతే తృప్తి ఉండదు. అస్సలు తృప్తి ఉండదు. ఏమండి ఈ పిచ్చి ఉన్నవాడికి ఎప్పటికీ? మీరు చూడండి, పులశాపం తోమేసినట్టు తోమేయండి, అది అర్థం కాదు. ఏమండి ఈ సమాజానికి వాక్యం వెంపు మళ్ళించటానికి ప్రభువైన యేసుక్రీస్తులు వారు చాలా ప్రయాసపడ్డాడండి.